ధూపార్తులు వేయాలి అని చెప్పిన తరువాత ఎటువంటి పరిశుద్ధమైనటువంటి అహంకారములతో ఎటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సుతో దేవుడి యొక్క బలిపీఠం వద్దకు రావాలి అన్న నియమాలను ఆయన చెప్పిన తరువాత అలాంటి నియమాలను లక్ష్య పెట్టకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంటెక్స్ట్ ఇది. అలాంటి నియమాలను ముఖ్యంగా దేవుని యొక్క పరిశుద్ధతను, ముఖ్యంగా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎటువంటి పరిశుద్ధత కలిగి నేను ఆయనను అనుసరించి ఆరాధించాలి అన్నటువంటి నియమాన్ని మరచిపోయి యాజకులు యాజకుల యొక్క ఎలాంటి పరిస్థితిలో ఇరుక్కుపోతున్నారు, ఎలాంటి పరిస్థితిలో కాలు జారి సంఘమునకు ఒక మచ్చగా సంఘమునకు ఒక భయంకరమైనటువంటి చీడగా మారుతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడం కోసం మరి ఈ మూడు రోజులు మనం ఈ మాటలే చూసుకోబోతున్నాం. పదవ అధ్యాయము లేవి కాండము. అహరోను కుమారుడైన నాదాబు అబీహు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పును ఉంచి వాటి మీద ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించలేదు. దేవుడు ఆమోదించినటువంటి అగ్నిగా మనకు కనిపించడం లేదు. దేవుడు ఆమోదించినటువంటి అగ్నిని వారు తీసుకుని వచ్చి దేవుడు చేయవలసిన అవసరం లేదు అని చెప్పినటువంటి పనులు చేయడం కారణంగా వారు యెహోవా యొక్క కోపానికి గురి అయ్యారు. ఆ వేరుల అగ్ని గురించే మనం రాబోయే రెండు రోజుల్లో మాట్లాడుకుంటాం. ఈ రోజు దాని గురించినటువంటి ఉపోద్ఘాతము నేను మీ ముందు ఉంచుతాను. రేపటి నుంచి ఎల్లుండి వరకు కూడా ఆ వేరుక అగ్నిని గురించి మాట్లాడతాను. ఆ పులిసిన పిండి ఏదో ఒక రకంగా సంఘంలోనికి జరగడానికి అనాది కాలం నుంచి ప్రయత్నం చేస్తూనే వచ్చింది. ఏర్పరచబడినటువంటి ఇస్రాయేల్ జనాల్లోనూ అది మిశ్రిత జనం ఏ విధంగా అయితే లోపలికి దూరారో అలా అవసరం లేని పాపం కట్టడం కారణంగా, అవసరం లేని పట్టం కట్టడం కారణంగా ఏ విధంగా సంఘాలు వెలిమెలిగా మన ఫోకస్, మన విజన్, మనకున్నటువంటి దీర్ఘ దర్శనం, మనకున్నటువంటి లాంగ్ టర్మ్ ప్లాన్ మర్చిపోయి తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ నేను సంపాదించాలి, ఎక్కువ నేను ఎదగాలి, ఎక్కువ నేను గుర్తింపు పొందాలి అనే లోకపు పోకడలకు ఏ విధంగా మన యవనులు యువతులు అలాగే సంఘ నాయకులు వెళుతున్నారు అన్న విషయాలు కూడా చూసే ప్రయత్నం చేస్తాం. ఈ రోజుకు మంచి కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. లేఖకులకు రాసిన ఇదే లేవి కాండము 8వ అధ్యాయము మరియు 9వ అధ్యాయంలో ఏ విధంగా యాజకుడు తను తాను పరిశుద్ధపరచుకొని దుర్మార్తులను తీసుకుని వెళ్ళాలి అన్నటువంటి నియమాలు అన్నటువంటి వివరణ చాలా చక్కగా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి పరిశుద్ధత గురించినటువంటి విషయం వైపు ఆలోచిస్తూ దాన్ని ఒకసారి చూడమని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. 10వ అధ్యాయంలో మనం కనుక ముందుకు వెళ్ళి చూసినట్లయితే 8వ వచనం నుంచి మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను మీరు ప్రత్యక్షము గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవు నీ కుమారులను ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన వివరణ నా కోసం కాదు, పాస్టర్ గారి కోసమే, ఇక్కడ నుండి మాట్లాడే బోధకుల కోసం మాత్రమే అని అనుకునేది పొరపాటున ఈ రోజు నేను దాని గురించి వివరిస్తాను. నిజానికి నేను తీసుకుని వచ్చినటువంటి ఈ వాక్యం యొక్క పరిచయము కేవలం యాజకులుగా పిలువబడినటువంటి కొందరు పాత నిబంధన నియమాలలో ఉన్నటువంటి యాజకుల గురించి మాట్లాడటం లేదు. నేను పేరు రాసిన పత్రికలో మీరు ఏమని పిలిచాడు మనల్ని ఆయన, సంఘమును ఆయన ఏర్పరచుకున్న తర్వాత సంఘ నాయకులకు మాత్రమే కాకుండా యేసు క్రీస్తు తమ సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఏర్పరచబడిన జనమును, ఇంకా రాజులైన యాజక సమూహమును ఆయన పిలిచాడు. సో వి ఆర్ ఆల్ కాల్డ్ అవర్ పీపుల్, సో వి ఆర్ ఆల్ ప్రీస్ట్హుడ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క యాజకులుగా ప్రతి ఒక్క విశ్వాసికి ఆయన తన అధికారములతో కూడిన బాధ్యతను ఇచ్చాడు. దాన్నే మ్యాండేట్ అని పిలుస్తున్నాం. వెన్ సంథింగ్ ఈస్ ఎ మ్యాండేట్, వెన్ వి కాల్ సంథింగ్ ఎస్ ఎ మ్యాండేట్, ఇట్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో ఎన్ అథారిటీ. మనకు ఒక అధికారాన్ని ఆయన ఇస్తాడు, దానికి తోడుగా బాధ్యతను ఇస్తాడు. మన అధికారాన్ని మాత్రమే ఉపయోగించి బాధ్యతను చేయకపోతే నాదాబు మరియు అభివృద్ధి పట్టిన గతి పడుతుంది. మనం అధికారాన్ని పొందకుండా కేవలం నేను బాధ్యత చేస్తాను అని అంటే
వచ్చే ముచ్చకే అనుంది బైబిల్, హిందీ బైబిల్లో. హిందీ దేశంలో నేను పరిచయం చేశాను. నార్త్ ఇండియాలో మిషనరీకి వెళ్ళాను 11 సంవత్సరాలు. అందుకు హిందీ హిందీలో ఉన్నటువంటి మాటలు టక్కుని గుర్తొస్తాయి నాకు. అక్కడ చాలా బాగా రాశాయి రెండు బైబిల్ ఎలా ఉంటుంది అంటే, ఏలికి వచ్చే నృత్యతే అని రాశాయి. అంటే ఏలి పిల్లలు ఎలా తయారు అయ్యారు అన్నటువంటి విషయం, వాళ్ళకి కేవలం వారి వారికి వచ్చినటువంటి బాధ్యత చేయాలనుకున్నారు, కానీ పారపర్యాచారంగా వచ్చినటువంటి పనిని చేయాలనుకున్నారు, కానీ హృదయంలో ఉండవలసినటువంటి పరిశుద్ధతను మర్చిపోయారు. హృదయంలో ఉండవలసినటువంటి పరిశుద్ధతను మర్చిపోవడం కారణంగా చచ్చిన స్థితికి వెళ్లే పరిస్థితి జరిగింది. సో లెట్ us కంటిన్యూ అండ్ సీ వాట్ ఎల్స్ కెన్ బి అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ లేవీ కాండం 19వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూసినట్లయితే మరిన్ని వివరాలు మనకు అక్కడ కనిపిస్తాయి. 19వ అధ్యాయము 12వ వచనము 10 నుంచి నేను చదువుతాను. నీ ఫల వృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరు కొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకరు అబద్ధమాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, మీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. మీ పొరుగు వారిని హింసించకూడదు, వారి దోచుకొనకూడదు, కూలి నాని కూలి మరునాటి వరకు మీ యొక్క ఉంచుకోనకూడదు అంటూ అక్కడ హీఈస్ గివింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఏ విధంగా లేవీయులు లేకపోతే యాజకులు ప్రవర్తించాలి అన్న విషయాలు మనకు చెబుతూ వస్తూ ఉన్నాడు. రేపు ఎల్లుండి మరియు ఆ ఇవే విషయాలు మనం చూడబోతున్నాం. అయితే ఈరోజు ఈ మాటకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, దేవుడు ఆజ్ఞాపించినటువంటి పనులను దేవుడు ఆమోదించినటువంటి పనులను ఈ రెండింటిని వేరు వేరుగా చూసే ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు ఆజ్ఞాపించినవి చేసినా క్షమించండి, దేవుడు ఆజ్ఞాపించినవి చేయద్దు అని ఆజ్ఞాపించినవి చేసినా, చెయ్యి అని ఆజ్ఞాపించినవి చేయకపోయినా, రెండు కూడా ఆజ్ఞాతిక్రమములే. ఆజ్ఞాతిక్రమములు పాపము అని పిలుస్తాం. కానీ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ గ్రే ఏరియా. కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని స్థానాలలో మనకు గ్రే ఏరియా ఉంటుంది. అంటే ఇది చేయొచ్చా చేయకూడదా, దేవుడి యొక్క నియమం ఇక్కడ ఏమవుతుంది, దేవుడు ఇక్కడ స్పష్టంగా ఏది చెప్పలేదు కదా అన్నటువంటి ఆలోచనలో మనం పడుతూ ఉంటాం. కానీ దానికి పర్టికులర్గా ఆ విషయం గురించి మాట్లాడటం కోసమే నేను ఇది ఎన్నుకున్నాను. ఎందుకు అనంటే, దేవుడు ఆమోదింపనివి చేసినా కూడా, దేవుడు పర్టికులర్గా చెప్పకపోయినప్పటికీ, ఆయన రాజ్య విలువలకు వ్యతిరేకంగా ఉన్నవి దేవుడు స్పష్టంగా చెప్పలేదు కాబట్టి నేను చేయవచ్చులే అన్నటువంటి భ్రమలో మనం ఉండి ఆయన ఆమోదించినటువంటి లోకాచారములను తీసుకొచ్చి సంఘంలో పెట్టే ప్రయత్నం చేస్తే ఆయన కోపాన్ని మన పైన రగులుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడం కోసం ఈ విషయాలను చెబుతున్నాను. ముఖ్యంగా మనం చూసినట్లయితే వారు తీసుకొచ్చినటువంటి అగ్ని, దాన్ని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలుస్తున్నాడు, వేరొక అగ్ని అని అంటున్నాడు. ఆయన కోపాగ్ని రావడానికి గల కారణం ఏమిటి అంటే, వారు ఆరాధన చేయడానికి వారిని పిలిచినప్పుడు, వారు ప్రేమించాలి నన్ను అని వారిని పిలిచినప్పుడు పూర్ణ ఆత్మతో అని చెప్పాను, పూర్ణ హృదయంతో అని చెప్పాను, పూర్ణ శక్తితో అని చెప్పాను. శక్తిరీత్యా వారు ఆ ఆజ్ఞను పాటించలేదు, హృదయరీత్యా వారు ఆ ఆజ్ఞను పాటించలేదు, అలాగే ఆత్మీయంగా కూడా వారు దాన్ని పాటించలేకపోయారు. దాని కారణంగానే ఆ పాపము వలన వచ్చిన జీతమే వారి మరణము అన్న విషయాన్ని ప్రభు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. ఈ విషయాలను కనుక మనం ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తే, దయచేసి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. మనం ఎందుకు వీటిని చదవాలి, ఎందుకని వేరొక అగ్ని గురించినటువంటి అధ్యయనం మనకు అంత ప్రాముఖ్యం అని అంటే, సహోదర గారా, ఈ సంగతి మీకు తెలియకుండట నాకు ఇష్టం లేదు. మన పితరులు మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొంది అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయ
గ్రహిస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవుని ఇష్టులుగా ఉండకపోయిరి, కనుక అరణ్యంలో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనకు చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఈ సంగతులు నాదాము మరియు అభిజ్ఞుల జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన మనకు ఒక దృష్టాంతముగా ఉండాలి. మనం దీని నుంచి నేర్చుకోవాలి. నా జీవితంలో వేరొక అగ్ని, నా కుటుంబంలో వేరొక అగ్ని, నా సంఘంలో వేరొక అగ్ని, నా సమాజంలో వేరొక అగ్ని క్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తే ఆయన కోపాగ్నికి మనము బలవంతులం.